हाय फ्रेंड्स प्राथमिक हक्कुलु अनेटुवंटि दानिलो मनं 20th आर्टिकल गुरिंचि ई रोज क्लास लो तेलुसुकुंदां सो मनकु ग्रूप 2 ग्रूप 1 लांटि एग्जाम्स लो ई फंडमेंटल राइट्स अनेटुवंटिवि चाला इंपार्टेंट टापिक काबट्टि ఒక ఆర్టికల్ గురించే మనం ఎక్కువ టైం తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది ఎందుకంటే ఒక్కొక్క ఆర్టికల్కి సంబంధించినటువంటివి అనేక సుప్రీంకోర్టు కేసెస్ ఉంటాయి అంతేకాకుండా ఒక ఆర్టికల్లోనే మనం ఎంతో కాన్సెప్ట్ బేస్ చేసుకొని మన క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది అయితే ఇంకా మనం అన్ని సుప్రీంకోర్టు కేసెస్ గురించి చెప్పుకోకుండా ముఖ్యమైనటువంటి కేసెస్ గురించి మాత్రమే చెప్పుకొని రిలేటెడ్ ఆర్టికల్ గురించి మనం వివరించుకుంటున్నాం ఇక్కడ ఈరోజు మనం 20th ఆర్టికల్ నేరాల నుండి రక్షణ కల్పించే హక్కు లేదా నేరం నుండి రక్షణ పొందే హక్కు అనేటువంటిది మనకి 20వ ఆర్టికల్ నేరము నుండి రక్షణ పొందే హక్కు లేదా రక్షణ కల్పించే హక్కు సో రాజ్యాంగం ప్రభుత్వం అనేది అధికారంతో నిరంకుశత్వంగా వ్యవహరించేటువంటి సమయంలో పౌరులపై అమాయకులపై నేరాలు మోపి సో వారిని శిక్షలకు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అధికారం కలిగినటువంటి ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యతిరేకించకుండా ప్రభుత్వంకి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వారిపై కక్షపూరితంగా కేసులు వేయకుండా వారిని అరెస్ట్ చేయకుండా వారిని శిక్షలకు గురి చేయకుండా రక్షణ కల్పించేటువంటి హక్కే ఈ హక్కు సో మనకు బ్రిటిష్ వారి కాలంలో చూసాం జాతీయోద్యమ కాలంలో నేషనల్ మూమెంట్ కాలంలో మన భారతీయులు ఫ్రీడమ్ ఫైటర్స్ బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క చర్యలను వ్యతిరేకిస్తూ స్వాతంత్ర్యం కోసము హక్కుల కోసము చేసినటువంటి పోరాటంలో వారిని అరెస్ట్ చేసి తర్వాత ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ప్రకారం వారు చేసినవన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక చర్యలని చట్ట వ్యతిరేక చర్యలని అవి చట్టం ప్రకారం శిక్షార్హమైనవి అని చెప్పేసి అనేక అక్రమ కేసులు బనాయించి వారిని అరెస్టు చేసేవారు అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఒక వ్యక్తిని అరెస్టు చేసి ఒక వ్యక్తి నేరం చేయకుండానే వారిని చట్టాల ప్రకారం నేరం కాకుండానే వ్యక్తి చేసిన పనికిని అరెస్టు చేసి తర్వాత దాన్ని ఆ చేసిన పనులకు చట్టం తీసుకొచ్చి వాటిని నేరంగా భావించి శిక్షలు విధించడం అనేటువంటిది మనకు ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేషన్ అని చెప్పేసి అంటారు సో దాని గురించి మనకి ఇందులో వివరించడం జరిగింది అదేవిధంగా ఒక నేరానికి ఒకటి ఒకేసారి విచారించి ఒకే శిక్ష విధించాలి కానీ ఒకే నేరానికి ఒకటికంటే ఎక్కువసార్లు విచారించి ఒకటికంటే ఎక్కువ శిక్షలు విధించడం అనేది కూడా ఈ ఆర్టికల్ ప్రకారం విరుద్ధమైనది దాన్ని మనం డబుల్ జియోపార్డీ అని చెప్పేసి అన్నాం ఓకేనా సో ప్రొటెక్షన్ అగెనిస్ట్ డబుల్ జియోపార్డీని తెలియజేస్తున్నటువంటి ఆర్టికలే ఈ 20వ ఆర్టికల్ ఇక మరొక విషయం ఏంటంటే ఏ వ్యక్తిని కూడా బలవంతంగా నేరం ఒప్పుకోమని వేధించకూడదు ఏ వ్యక్తిని కూడా తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుకోమని నేరం ఒప్పుకోమని వేధించకూడదు అనేటువంటిది కూడా మనకి ఈ ఆర్టికల్లోనే కనిపిస్తుంది మొత్తానికి నేరాల నుండి రక్షణ పొందేటువంటి హక్కును కల్పించడంలో ఈ 20వ ఆర్టికల్లో మనకు 3 క్లాజులు అనేటువంటివి ఉన్నాయి సో ఫస్ట్ క్లాజు 20th ఆర్టికల్ క్లాజ్ 1 అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే ఇది ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేషన్ గురించి పేర్కొంటుంది అంటే కార్యానంతర శాసనాన్ని వ్యతిరేకిస్తున్నటువంటిది కార్యానంతర శాసనం రాజ్యాంగ విరుద్ధము అని చెప్తున్నటువంటి ఆర్టికల్ 20th క్లాస్ 1 అనేటువంటి ఆర్టికల్ ఓకేనా సో పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేషన్ అని అంటే కార్యానంతర శాసనం కార్యము అంటే పని అంటే ఒక పని జరిగిన తర్వాత ఒక శాసనం చేసి ఆ శాసనం ప్రకారం గతంలో జరిగిన పనిని నేరంగా గుర్తించి శిక్ష విధిస్తే ఆ శాసనాలను కార్యానంతర శాసనాలు అంటారు సో బ్రిటిష్ వారి కాలంలో ఈ రకంగా కార్యానంతర శాసనాల వల్ల భారతీయులు స్వాతంత్ర్యం కోసం చేస్తున్నటువంటి పోరాటం స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా స్వాతంత్ర్యం కోసం చేస్తున్నటువంటి ఎంతోమంది వీరులను ఎంతోమంది ఉద్యమకారులను అరెస్టు చేసి వారు చేసిన పనులను చట్టాలు తీసుకొచ్చి శిక్ష విధించడం అనేది జరిగింది అలాంటివి మన భారతదేశంలో ప్రజాస్వామ్యతమైనటువంటి భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఉండకూడదు అని కార్యానంతర శాసనాలు అనేటువంటివి అమాయకులను బలి చేస్తూ ఉంటాయని కార్యానంతర శాసనాలు అనేటువంటివి ప్రజల హక్కులను అరించి వేసేటువంటివి ఉంటాయని చెప్పేసి అలాంటి కార్యానంతర శాసనాలు నిషేధము అని చెప్తున్నటువంటిది ఈ 20 క్లాస్ 1వ ఆర్టికల్
అందుకని దీన్ని ఎక్స్ అంటే వ్యతిరేకిస్తున్నాం. దీన్ని పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేషన్, కార్యానంతర శాసనాలను వ్యతిరేకించడము, కార్యానంతర శాసనాలను నిషేధించడము. ఇక్కడ మనం కొన్ని సుప్రీంకోర్టు కేసెస్ గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనకు ఇక్కడ కేదార్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్కి సంబంధించినటువంటి కేసు, కేదార్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1953. సో ఈ కేసుకు సంబంధించింది ఏమిటి అంటే 1947 సంవత్సరంలో కేదార్నాథ్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక పని చేశారు, ఓకేనా? ఆ పని అప్పుడు అమల్లో ఉన్నటువంటి చట్టాల ప్రకారం నేరం ఏమీ కాదు. కానీ 1949 ఒక చట్టం తీసుకురాబడింది. ఆ చట్టం ప్రకారం 1947 చేసిన కేదార్నాథ్ చేసిన పనిని 1949 చట్టం ప్రకారం నేరంగా గుర్తించి శిక్ష విధించడం అనేది జరిగింది. సో ఇది కార్యానంతర శాసనం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధము. రాజ్యాంగంలో 20 క్లాస్ 1 ఆర్టికల్ ప్రకారము రాజ్యాంగ విరుద్ధము అని చెప్పేసి ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అంతేకాకుండా ఏమని చెప్తుంది అంటే క్రిమినల్ కేసులకు కార్యానంతర శాసనాలు అనేవి వర్తించవు. ఒక వ్యక్తి చేసిన పని నేరంగా గుర్తించబడాలి అంటే ఆ చేసిన పని సందర్భంలో అమలులో ఉన్న చట్టం ప్రకారం, దేశంలో అమలులో ఉన్న చట్టం ప్రకారం ఆ చేసిన పని నేరమైతేనే అతను శిక్షార్హుడవుతాడు. కానీ తర్వాత చేసినటువంటి చట్టాలకు గతంలో చేసిన పనులను నేరాలుగా గుర్తించడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధము. అవి కార్యానంతర శాసనం ప్రకారం చేసినట్టు అవుతుంది. కార్యానంతర శాసనాలను రాజ్యాంగం వ్యతిరేకిస్తుంది, నిషేధిస్తుంది అని చెప్పేసి ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. అదేవిధంగా రతన్లాల్ అనేటువంటి మరొక కేసు, రతన్లాల్ వర్సెస్, ఇది కూడా పంజాబ్ రాష్ట్రానికి చెందింది, స్టేట్ ఆఫ్ పంజాబ్, 1964 సంబంధించిన కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, వాస్తవానికి రతన్లాల్ ఇష్యూ ఏంటంటే రతన్లాల్ అనేటువంటి వ్యక్తి ఒక మైనర్ బాలుడు, 17 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి బాలుడు. సో ఇతను ఒక గుర్గావ్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, పంజాబ్ రాష్ట్రంలోని గుర్గావ్ జిల్లాలోని ఒక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. అయితే తను ఒక ఇంట్లోకి చొరబడి 7 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడడం అనేది జరిగింది. ఎవరు? రతన్లాల్ అనేటువంటి వ్యక్తి ఒక ఇంట్లోకి చొరబడి 7 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో అది జరిగిన సంఘటన 1962 మే 31 జరిగిన సంఘటన 1962 మే 31. దానితో 1962 మే 31 ఈ సంఘటన జరిగింది కాబట్టి కోర్టు సో ఈ రకంగా అత్యాచారాలకు పాల్పడినందుకు వీరికి జైలు శిక్ష మరియు జరిమానా విధించింది. ఎవరికి? రతన్లాల్ అనేటువంటి మైనర్ బాలుడికి. సో మైనర్ బాలుడైనప్పటికీ అత్యాచారాలకు పాల్పడినందుకు అత్యాచారాల నిరోధక చట్టాల ప్రకారం సో వారికి జైలు శిక్ష మరియు జరిమానా అనేటువంటిది విధించారు. అయితే ఇక్కడ 1962 సెప్టెంబర్ 1 నుండి ఆ ప్రాంతంలో ఒక చట్టం అమల్లోనికి వచ్చింది. ఆ చట్టమే